IVF చికిత్స లో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. ఏపీ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ మీడియాతో మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. గంటల వరకు కూర్చుని మీ రికార్డులు మా అధికారులు ఎదురు కూర్చుంటే తప్ప వాస్తవాలు వెలుగులోకి రావడం లేదు. మీ పాపం, మీరు చేసిన పాపం, వ్యవస్థల్ని భ్రష్టు పట్టించిన పాపం, వాటి వాస్తవ పరిస్థితి తెలుసుకోవడానికి ఇంకా ఒక నెలన్నర రోజుల్లో పడుతుంది. కాబట్టి కంప్లీట్ అవ్వగానే బడ్జెట్ పెడతాం. మేము ఏం చేయాలనుకుంటున్నామో స్పష్టంగా చెప్తాం. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ కమిటెడ్ గా ఉంది. ఈ రాష్ట్రాన్ని ప్రజలు, మేము మరొక్కసారి ప్రజలకు ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాం. ఈ తరం ప్రజలు చేసినటువంటి న్యాయం, ఈ తరం ప్రజలు ఇచ్చినటువంటి ఈ తీర్పు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ తరాలు కూడా గుర్తుపెట్టుకోవాలి. దుర్మార్గపు పాలన నుంచి తమను తాము కాపాడుకోవడం కాదు, తమ పిల్లల భవిష్యత్తుని, రాష్ట్ర భవిష్యత్తుని కాపాడే తీర్పుని ఇచ్చినటువంటి ప్రజానీకం రాష్ట్రానికి ఎంతో మేలు చేశారు. ఆ బాధ్యతగా ప్రజల కోసం మేము ఇచ్చినటువంటి ప్రతి మాటని నిలుపుకునే దిశగానే మేము ముందుకు పోతాం. ఇప్పటి వరకు ఓన్లీ కాంట్రాక్టర్లకు సంబంధించినటువంటివి 28,000 కోట్లు తేలాయి, ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఆఖరికి చిన్న పిల్లలకు సంబంధించినటువంటి డైట్ చార్జెస్ పెండింగ్, చిక్కీలు ఏదో గొప్పగా చెప్పుకున్నాడు, చిక్కీల బిల్లులు పెండింగ్, హాస్పిటల్స్, మీకు ఒక్క విషయం చెప్తా, మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిపార్ట్మెంట్ బిల్లులు ఎంత పెండింగ్? 6,000 కోట్ల రూపాయలు పెండింగ్. మన సంవత్సరం కొనే మందులు అప్రాక్సిమేట్ గా 600 నుంచి 800 మధ్యలో ఉంటాయి. ఇప్పుడు చెప్పండి, 6,000 కోట్లు అంటే ఆయన ఏం చేసిపోయాడని? బిల్లులు కట్టాడా? అఫీషియల్ గా ఇస్తున్నాం మేము మీకు ఫిగర్, ఒక మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ లో 6,000 కోట్ల పైన పెండింగ్ ఉంది. మరి మందులు కొన్నావు, ఇవ్వలేదు, సప్లైలు ఆపేశారు మొత్తం అందరూ, ప్రతి డిపార్ట్మెంట్ ఆక కోడిగుడ్లల్లు. నా నంబర్ ఏమో 20 ఏళ్ల నుంచి ఉన్న నంబర్ ఇది, ప్లస్ రాష్ట్రంలో ఇది నాకు ప్రతిరోజు శాసనమండలిలో చెప్పారు. 400 మంది 500 మందిని ప్రతిరోజు చూస్తున్నా. వీళ్ళెవరు రాజకీయ నాయకులు కాదు, కార్యకర్తలు కాదు, ఇంకోరు కాదు. రాష్ట్రంలో పెండింగ్ బిల్లులు, ఉద్యోగుల జీతాలు బత్యాలు ఆపేసినవి, ఎర్న్లీస్ ఆపేసినవి, పెన్షన్లు ఆపేసినవి, ఇవన్నీ అర్థం చేసుకుని సరిదిద్దడానికి టైం పడుతుంది, కానీ అర్థం చేసుకోవడానికి ఖచ్చితంగా ఇంకా 2 నెలల రోజులు వాస్తవ పరిస్థితి రావడానికైతే పడుతుంది. ఇప్పుడు చూపించినటువంటి అప్పు 9,75,000 కోట్లు కూడా ఖచ్చితంగా పెరుగుతుంది. మేమేదో 12,00,000 కోట్లు చెప్పామంటే అయినా అవచ్చు 12,00,000 కోట్లు, ఆశ్చర్యం ఏం లేదు. కేంద్రం నుంచి 5,000 కోట్లు వస్తే ఇది నేను 100,000 కోట్లు నువ్వు పెండింగ్ పెట్టావని చెప్తాను, అదేవాడు తీరుస్తారు? నాదేం నా జోబులోకి వస్తాయా, నా ఖజానాలోకి వస్తాయా? ఈ రోజు వాస్తవం ఎంతలో ఉన్నారు, ఈ నిమిషంలో ఎంత మైనస్ లో ఉన్నారు అనేటువంటిది అడగండి. డెఫినెట్ గా అది -9,000 -12,000 కోట్లు ఉంటుంది. కరెక్ట్ గా ఫిగర్ చెప్పలేకపోవచ్చు, కానీ నువ్వు చెప్పినట్టు పాజిటివ్ లో ఏం లేదు. ఈ రోజుకి, ఈ రోజు ఈ సంవత్సరం గడవడానికి ఎంత కావాలి అనేది శాసనమండలిలో నేను చెప్పాను, క్లియర్ గా చెప్పాను, శాఖల వారీగా చెప్తూ చెప్పాము. ఏదో అకౌంట్లోకి వస్తే వచ్చినంత మాత్రంలో నువ్వు ఇవ్వాల్సిన వాడికి డెఫినెట్ గా ఈ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా, మరీ ముఖ్యంగా ఆర్థిక అరాచకం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఎకానమీని చంపేశాడు, దాంతో మళ్లీ రీస్టార్ట్ చేయడానికి సమయం పడుతుంది. ఖచ్చితంగా రీస్టార్ట్ చేస్తాం, రీబిల్డ్ చేస్తాం. 45 రోజుల్లో 12 మంది ఇప్పుడు ఎవ్వరం కూడా, మేము మా ముఖ్యమంత్రి గారు శాసనసభ సాక్షిగా చెప్పాడు, పార్టీలకు అతీతంగా లా అండ్ ఆర్డర్ పనిచేస్తుంది, పోలీస్ అనేవాళ్ళు పార్టీలు చూడకుండా పనిచేస్తారు అని. ఆయన ఎక్కడైనా ఎఫ్ఐఆర్ ఫైల్ అయినంటే ఆయన చెప్పినట్టుగానే చట్టం తన పని తను చేసుకుంటా పోతుంది, ఎవరిని ఉపేక్షించే పరిస్థితి లేదు. ఎస్పెషలీ మహిళల పట్ల జరిగేటువంటి, మహిళల పైన జరిగేటువంటి దాడులకు ఈ ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుంటుంది.
రాష్ట్రాన్ని గంజాయి ప్రాంతంగా మార్చేసింది మీరు. దానివల్లనే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. లెగసీ, మీరు రాష్ట్రంలో హత్యలు అరాచకాలు అని అంటే లెగసీ హిస్టారిక్ రీజన్స్ తో జరుగుతున్నాయి. ఇప్పుడు మీరు మొన్న కొట్టుకున్న రషీద్ ఏంది, ఇద్దరు వాటాల కోసం కొట్టుకున్నటువంటి వాళ్ళు, నీ కుటుంబంలో నుంచి పెరిగినటువంటి వాళ్లే. ఇవన్నీ హిస్టారికల్ రీజన్స్ తో జరిగినవి తప్ప రాజకీయ కారణాలతో జరిగినవి కాదు.